నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చవద్దు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసిన ఉప విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి నోటీసులపై స్పందించని యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరిక. ఉప ఎన్నికల్లో విజయంపై వ్యాఖ్యానించబోనన్న ఎంపీ రాజగోపాల్ మద్యం డబ్బు పంపిణీని ఎన్నిక అధికారులే అడ్డుకుంటారని వ్యాఖ్య. చుక్కలనంటుతున్న చికెన్ ధరలు. ముద్ద మింగుడు పడని మాంసాహార ప్రియులు బ్రాయిలర్ కోళ్లు ముద్ద చెందుతుండటం వల్లనే ధరలు పెరిగాయంటున్న వ్యాపారులు. సమస్యల లోగుళ్లలో కార్పొరేషన్ స్కూళ్లు. రేపే పునఃప్రారంభం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నేత బాబురావు డిమాండ్. గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చవద్దని తల్లిదండ్రులకు ఉప విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. గత నెల రోజులుగా గుర్తింపు లేని పాఠశాలలకు నోటీసులు ఇస్తున్నప్పటికీ యాజమాన్యాలు స్పందించకపోవడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చర్యలు చేపట్టామని కృష్ణారెడ్డి తెలిపారు. రేపటి నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో గుర్తింపు లేని స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఉప విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డి సిటీ న్యూస్తో మాట్లాడుతూ గుర్తింపు లేని పాఠశాలలు ఒక్కోదానికి 1,00,000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. గత నెల రోజులుగా నోటీసులు జారీ చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, అంతేకాక రోజుకు 10,000 రూపాయల చొప్పున జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖతో సహకరించాలని, గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులు చేర్చవద్దని ఆయన కోరారు. అయితే ఇప్పటికి కూడా స్పందించకుండా వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మేము ఈరోజు ఒక్కొక్క స్కూల్కు 1,00,000 రూపాయల పెనాల్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 18 సబ్రూల్ 5 ప్రకారము విధించడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇవి ఇలాగే కొనసాగితే ప్రతిరోజుకు ఒక్కొక్క రోజుకు 10,000 రూపాయల చొప్పున పెనాల్టీ మళ్ళీ విధించబడుతుంది. సో కాబట్టి తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఈ గుర్తింపు లేని పాఠశాలలో ఏమాత్రం మన విద్యార్థులను చేర్పించకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 1-2 సార్లు మీరు చేర్పించబోయే ముందు ఈ స్కూల్కు రెగ్నేషన్ ఉందా లేదా, అంటే గుర్తింపు ఉందా లేదా అన్నటువంటి పత్రాన్ని ఏ మేనేజ్మెంట్ చూపించిన తర్వాత మాత్రమే మీరు చేర్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి అవగాహన ర్యాలీలు కూడా మేము చేయడం జరిగింది, వెబ్సైట్లో ఉంచడం జరిగింది, కరపత్రాల ద్వారా ప్రచారం చేశాం, పత్రికల ద్వారా కూడా ప్రచారం చేశాం. సో కాబట్టి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పేరెంట్స్ అందరినీ, గుర్తింపు కలిగినటువంటి పాఠశాలలో మాత్రమే చేర్పించండి. ఉప ఎన్నికల్లో డబ్బు మద్యం వెచ్చలివిడిగా వెదజల్లుతున్న అంశాన్ని ఎన్నికల అధికారులే చూసుకుంటారని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఉప ఎన్నికల ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా ఎన్నికల కోడ్ను అనుసరించి తాను గెలుపు ఓటములపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. సానుభూతి ఎంతవరకు పనిచేస్తుందనే అంశంపై ఎన్నికలు ముగిసిన అనంతరమే మాట్లాడతానని రాజగోపాల్ వివరించారు. ఈ ఎన్నికలకు సంబంధించి మా నియమావళి ప్రకారం నిబంధనల ప్రకారం మాట్లాడదానికి వీల్లేదు. అందుకని రేపు సాయంత్రం 5:30 తర్వాత మీరు అడిగితే స్పష్టంగా దాని మీద నేను జవాబు చెప్పగలను. ఎందుకంటే ఇవాళ నిన్న సాయంత్రం 5 నుంచి రేపు సాయంత్రం 5:30 వరకు ఆ ఎన్నికల నియమావళి మమ్మల్ని మాట్లాడినవారు కాబట్టి ఆ ప్రశ్నకు నేను జవాబు రేపు సాయంత్రం 5:30 చెప్తాను. సానుభూతి పనిచేస్తుంది అన్నీ కూడా రేపు సాయంత్రం 5:30 లోపల నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయడం తెలుసు. ఎన్నికల సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పటికి మట్టుకు ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ఖచ్చితంగా రేపు సాయంత్రం 5:30 తర్వాత ఖచ్చితంగా. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగించే కోడి మాంసం ధరలు కొండకి కూర్చున్నాయి. కిలో దాదాపు 200 రూపాయలకు చేరుకున్న చికెన్ ధరతో సామాన్యులు మాంసాహారం అంటేనే హడలిపోతున్నారు. వేసవి తీవ్రతకు బాయిలర్ కోళ్లు చనిపోతుండటంతో రైతుల మధ్య ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రతి వేసవిలోనూ చికెన్ ధర పెరగడం సహజమే, అయినా ఈ ఏడాది మరీ విపరీతంగా పెరిగిందని వారు అంటున్నారు. చికెన్ వినియోగదారులకు కష్టకాలం దాపురించింది. ధరలు ఇప్పుడు చుక్కలను చూపిస్తున్నాయి. కిలో చికెన్ అక్షరాల 182 రూపాయలు. వేట మాంసం ధర అంత పలుకుతుందేమిటి అనుకుంటున్నారా? దుకాణానికి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. విడి చికెన్ ధరలే ఇంత పలుకుతుంటే ధమ్ బిర్యానీలు, చిల్లీ చికెన్, జాయింట్లు, కబాబు తదితరాలు తినాలంటే ధరలను చూసి కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. దీంతో చికెన్ ఫుడ్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పరిణామం నగరంలోని మాంసాహార ప్రియులను వేధిస్తోంది. చికెన్ ధర రికార్డు స్థాయిలో
స్థాయిలో పెరిగింది. ఏటా వేసవిలో చికెన్ ధరలు నయమనిపించేవి. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరల కంటే పదింతలు చికెన్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడు ఏదీ కొనగలిగే పరిస్థితి లేదు. ఆదివారం స్కిన్లెస్ చికెన్ 182 రూపాయల వరకు అమ్మకాలు జరిగాయి. దీంతో వారానికి ఒకసారి తిందామనుకునేవారు ధర చూసి నోరు వెళ్లబెడుతున్నారు. వారంలో ఒకరోజు కూడా చికెన్ తినే యోగ్యత లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధమ్ బిర్యానీ ధర బాగా పెరిగిపోయాయి. కబాబులు, చిల్లీ చికెన్లు వంటి వాటి ధరలు పెరిగిపోయాయి. ధరలు పెరగటానికి కారణాలను పౌల్ట్రీ నిర్వాహకులను అడగ్గా వారిచ్చిన సమాధానం విస్మయం కలిగిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు, కరెంటు కోత వల్ల కోళ్లు విపరీతంగా చనిపోతున్నాయని చెబుతున్నారు. తమకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవటానికి ధరలు పెంచాల్సి వస్తోందని అంటున్నారు. కారణం ఏంటంటే ఈ కోడి ఇప్పుడు పెరగాలంటే కేవలం మేత వల్ల పెరగదు, ఇప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటుంది. అందుకోసం పోయిన సంవత్సరం ఏం జరిగిందంటే మార్కెట్ డౌన్ ఉంది. డౌన్ ఉండటం వల్ల అందరూ కోళ్ళు పెట్టారు, రైతులు గిట్టుబాటు అవ్వాలి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రేటు లేదు కదా, ఈ సంవత్సరం కూడా పెట్టొద్దులే అని చెప్పి స్లో చేశారు. దానివల్ల ఏంటంటే ఒకసారి రేటు పెరిగిపోయింది. దానివల్లనే అందుకోసం రేటు పెరిగిపోయింది. ఈ రేటు ఏంటంటే వాతావరణం కొద్ది చల్లబడిపోతే కోడి కొద్ది దానా తింటుంది, పెరుగుదల వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్ రేటు తగ్గుతుంది. అప్పుడు దాకా రేటు ఇలాగే ఉంటుంది. కొన్నివాళ్ళ సంఖ్య అంటే కొన్నివాళ్ళ సంఖ్య మన ఎండాకాలం వల్ల తగ్గింది, పెరగలేదు. రేటు వస్తుంది కదా, ఆటోమేటిక్ తగ్గుద్ది, కొద్ది తగ్గింది. ఏంటంటే ఇప్పుడు ఈ 200 రూపాయలు 300 రూపాయలు జీతం పండుకునే వాళ్ళు 200 రూపాయలు 180 రూపాయలు మాసం అయితే ఏం కొంటారు, కొనలేరు కదా. అలాంటి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల తప్పి చికెన్ రేట్ ఇదివరకు అయితే నార్మల్గా అందరూ తినడానికి మామూలుగా రీజనబుల్గా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి చికెన్ రేటును దగ్గర దగ్గర 200 బాగా పెరిగిపోయింది. మధ్యతరగతి వాళ్ళు తినాలన్నా కష్టం. చికెన్ 200 రూపాయలు అంటే ఇప్పుడు అందరూ కొనుక్కోలేదు. ఇప్పుడు 100 రూపాయలు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కొని తినగలరు. మిగతా వాళ్ళని తినాలన్నా కూడా చికెన్ సార్, చికెన్ రేటు ఒక 15 డేస్ బ్యాక్ 140-150 రూపాయలు ఉంది సార్. చికెన్ రేటు 140-150 నుంచి 10 రూపాయలు పెంచుకుంటూ పోతున్నారు. మార్కెట్ 160-190-190 వాళ్ళకి 190 ఉంది. కానీ హోటల్ వాళ్ళు 140 అప్పుడు కూడా ఒకే రేటు అమ్మాలి. చికెన్ రేటు హోటల్లో 160 అయినా ఒక రేటు అమ్మాలి. రుణం లేని వాళ్ళ అదే రేటుకు అమ్మాలి. మీ హోటల్లో రేటు పెంచుకుంటూ పోతే, బిర్యానీ హోటల్లో రేటు పెంచుకుంటూ పోతే కస్టమర్ మా హోటల్ రాలేడు. కానీ కస్టమర్ అయినవాడు మార్కెట్లో రేటు పెరిగింది చూసుకోడు. ఎంతసేపటికి వాడికి 50 అంటే 50 రూపాయలకి ఇవ్వాలి, చికెన్ 150 అదే 50కి ఇవ్వాలి, 200 అదే 50కి ఇవ్వాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.